వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసే భక్తుల దాహార్తిని తీర్చేందుకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిప్పాపురం బస్ స్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ భీమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకు వేసవిలో దాహార్తి తీర్చేందుకు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని, రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ మాట్లాడుతూ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వచ్చే శ్రీరామనవమికి వచ్చే భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉచితంగా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గుంగళ్ళ రవికుమార్, తాళ్లపల్లి ప్రశాంత్, పోలాస రాజేందర్, బస్మాంగి బస్వరాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. రాజరాజన్న భక్తులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు భీమరెడ్డి, నేను కొత్త వచ్చాను వేములవాడ డిపోకి డిపో మేనేజర్గా. సో మీ అందరికీ సేవ చేయడం నా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తాను. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ప్రజలకు సేవ చేయడం అనేది చాలా తక్కువ మందికి అవకాశం దక్కుతూ ఉంటుంది. దానికి నేను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే ఈరోజు మన ఫౌండేషన్ మై వేములవాడ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు 20 రూపాయలు పెడితే కానీ ఒక వాటర్ బాటిల్ దొరకదు. అట్లాంటిది స్వచ్ఛమైన మంచినీరు వాళ్ళు మంచి మనసుతో సాధారణ ప్రయాణికులకి బస్టాండ్లో సేవ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా తరఫున దీన్ని మేము మెయింటైన్ చేస్తాము వాళ్ళ యొక్క సహకారంతో, ఖచ్చితంగా ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా. సో ఈ సదావకాశాన్ని అంటే వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణికులు కోరుతాం. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన తిప్పాపూర్లోని ఆర్టీసీ బస్ స్టేషన్లో చలివేంద్రము ఏర్పాటు చేయడమైనది. ఇటు కార్యక్రమానికి సహకరించినటువంటి డిపో మేనేజర్ అయినటువంటి భీమరెడ్డి గారు మరియు సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు కార్యక్రమం ఎండాకాలం పూర్తయ్యే వరకు నిర్విరామంగా కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాను.